సీఎండీ న్యూస్ కి స్వాగతం. నా పేరు తత్యూష. ఈనాటి ముఖ్యాంశాలు. ధర్మవరం ప్రాంతంలో ఎవరైనా తమకు భూమి ఉందని చెప్పుకునేందుకు భయపడే పరిస్థితి వచ్చిందని నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ పరటాల శ్రీరామ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం గొల్లపల్లి బుజ్జి వద్ద మార్గంలో సూర్యపేట ఎస్టేట్ పేరుతో వేసిన వెంచర్ వద్ద భూ ఆక్రమణపై తెలుగుదేశం పార్టీ పోరాటానికి సిద్ధమైంది. కొందరు పేద రైతులకు సంబంధించిన భూమిని ఆన్లైన్ రికార్డులు మార్చి స్వాధీనం చేసుకునే కుట్ర జరుగుతోంది. దీనిపై బాధిత రైతులు గత కొన్ని రోజులుగా పోరాడుతున్నారు. విషయం తెలుసుకున్న పరిటాల శ్రీరామ్ ఇవాళ రైతుల పొలం వద్దకు వెళ్లి వారికి అండగా నిలిచారు. ప్రస్తుతం ఆక్రమిత భూమిలో విద్యుత్ పోళ్లు నాటే ప్రయత్నం జరుగుతుండగా వైసీపీ నాయకులను మహిళా నేతలు అడ్డుకున్నారు. శ్రీరామ్ కూడా వారికి అండగా నిలిచారు. ఇదే అంశంపై బాధిత రైతులతో కలిసి ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. సుమారు 90 ఏళ్ల నుంచి సాగులో ఉన్న భూమిని మరొకరిపై ఎలా మార్చారని శ్రీరామ్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కోర్టు కూడా బాధితులకు అనుకూలంగా తీర్పిచ్చినా తహసీల్దార్ మాత్రం ఆన్లైన్ లో పేర్లు మార్చారని వివరించారు. పైగా ఆ భూమిని కొందరు నాయకులు స్వాధీనం చేసుకున్నారని, దీనికి పోలీసులు కూడా ఒత్తాసు పలుకుతూ రైతులను బెదిరిస్తున్నారన్నారు. సూర్య ఎస్టేట్ ఎవరిది? బ్రోకర్లు బినామీలు ఎవరు? పరిటాల శ్రీరామ్ ప్రశ్న. 90 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల భూమిని ఆక్రమించేందుకు వచ్చిన మారుతి ఎవరని పరిటాల శ్రీరామ్ ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ భూమిని మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి కొందరిని బెదిరించి ఏర్పాటు చేసుకున్న సూర్య ఎస్టేట్స్ ఎవరిదని ఆయన నిలదీశారు. ఇప్పుడు ఈ ఎస్టేట్స్ ను మరింత విస్తరించేందుకు బ్రోకర్లు బినామీలు రౌడీలు ముందుకొస్తున్నారని శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఎంతమంది భూముల్ని ఆక్రమిస్తారు, ఎంతమందిని బెదిరిస్తారని నిలదీశారు. ఇక్కడ మీరు విద్యుత్ పోలు నాటండి, నేను వచ్చిన వాటిని తొలగిస్తానని హెచ్చరించారు. వాళ్ళు ధైర్యంగా కొట్లాడి వద్దు కోర్టులో కేసు వేసుకొని ధైర్యంగా మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్న ధర్మారం ఎంతమంది ఉన్నారో బయటికి జరిగిన సమస్య మాకు జరిగింది చెప్పలేను. మేము పుట్ట శాంతమ్మని పెద్ద కొన్న కాలనీ. నేను మేమంతా నదమ్మలు అంటే నలుగురు ఉంటాము. తల్లి పిల్లలంటే సుమారు 50-60 మంది ఉంటాము. మేము ఇప్పుడు నుంచి ఎవరు కతకవాలా మా ఇంట్లో మా భూమిలోకి వచ్చి ఇట్లా పోలేసి టాటర్లు అన్ని వచ్చి తిప్పలాడుతున్నారు. మేము అడ్డం పోతున్నాము, మేము పోరాడుతున్నాము, మాకు న్యాయం చేయండి. ఎవరు చేస్తున్నారమ్మ మీకు? ఎవరు ఒట్లో మార్చి మమ్మ తిప్పలు పడుతున్నాడు బండి రామంజీ. పేరేమో వాళ్ళదే, చేసేదేమో ఎవరు తెలియదు అక్కడ మనకి. ఒక నిమిషం, ఎవరు అందరినీ తాగి అంపించి 50 మందిని అన్ని పంపిస్తే ఆడవాళ్ళం ఏం చేయగలము? వాళ్ళకి ఏం సమాధానం చెప్పుదము? వాళ్ళ తాగిన కంపంలో ఏం మాట్లాడేది వాళ్ళకి తెలియలేదు. మేము ఎంత జనం అన్నని ఆపుకుంటాము. పోలీసు వాళ్ళు చూస్తే ఎంఆర్ఓ ఆర్డర్ ఇచ్చినాడు, ఎంఆర్ఓ తరఫున వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చినా మీరేమి చేయకూడదని చెప్తున్నారు. మళ్ళీ కోర్టులోనే మాకు తీర్పు ఇచ్చిన తర్వాత ఎంఆర్ఓనా గొప్ప కోర్ట, కోర్టు కదా గొప్ప కోర్టు కాదని ఎంఆర్ఓ వచ్చి పోల్లు పాస్తాము అని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు గురించి మేము ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలి చెప్పండి సార్? పోలీసు వాళ్ళు వాళ్ళ పక్కకి మాట్లాడుతున్నారు, ఎంఆర్ఓ ఆర్డీఓను వాళ్ళ సైడే మాట్లాడుతున్నారు. మేము ఎవరి తరఫున ఇది మాకు ఎవరు వస్తారు సాయం చేస్తారు చెప్పండి సార్? ఎన్నాళ్ళని మేము ఇట్లా వర్షంలో తడుచుకుంటా రెయిన్ పూట ఉండల్లా?
పిల్లలను సరిగ్గా స్కూల్ పంపించుకోకుండా మేమేందో పనిబాట్లు చేసుకోకోకుండా ఎన్ని రోజులని మేము కాపలాగా ఇల్లం ఆ భూమికి మేమందరం పని చేసుకునే వాళ్ళం మాకుండేది ఇదే భూమి ఈ భూమి బాగొట్టుకొని మేము ఎలా బతకాలి సార్ మాస్తులేం లేవు మాకుండేది ఇదే ఈ భూమి బాగొట్టుకుంటే మేము ఎలా బతకల్లా మేమంతా పని చేసుకొని బతికే వాళ్ళమే ఒక సొమ్ము పోయే వాళ్ళమేం కాదు ఎట్లా ఇబ్బంది పడాలి సార్ అందరినీ తాపుకొని చేనలలే కంపిస్తే ఆడోళ్ళని ఏమని చేసిపోతే ఎవరు వాళ్ళు మాకు ఇది చేసేది మేము పనుల్లో ఇన్ని ఇసి పెట్టుకొని ఎన్నాళ్ళని మేము చేనులో ఉంటాం సార్ భూమిపైన శిస్తు కట్టి 1981 లో మా ప్రతివాదులైనటువంటి వారి పైన మా పెద్దోళ్ళు అంటే మా తాతగారే సివిల్ కోర్టులో అనంతపురం జిల్లా కోర్టులోనే ఆర్డర్ పొంది సర్వ హక్కులు దీనిపైన ఇంతవరకు ఉన్నాం మేము దగ్గర 100 సంవత్సరాలు అవుతుంది మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి సహకరించవలసిందిగా కోరుతున్నాం వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు గుట్లూరు మారుతి అనే వ్యక్తి బండి రామంజల్ అనే వ్యక్తి దౌర్జన్యంగా స్తంభాలు దోలుతూ మమ్మల్ని 15 రోజుల నుంచి ఇబ్బంది పెడుతున్నారు 48 ఎకరాల 12 సెంట్ల పైకి మా పెద్దోళ్ళే 12 ఎకరాలు కోర్టు ఆర్డర్ పొంది ఇంతవరకు కూడా మేము సాగులో ఉన్నాము రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళకి సహకరించి ఈ రోజు వరకు కూడా మేము కందేసుకుని సాగులోనే ఉన్నాము అయినా ఉడక వాళ్ళకి 1B అడంగాలు అన్నీ సహకరించి వాళ్ళకి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు మేము కోర్టులో సివిల్ కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు దౌర్జన్యంగా దీని ఈ భూమిలోకి వస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోండి అధికార పార్టీ వాళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారు కాబట్టి మీరు దీన్ని అందరికీ సహకరించవలసిందిగా కోరుతున్నాము కాకపోతే ఏదైనా ఇష్యూ జరిగితే మేమందరం చనిపోవాల్సి వస్తుంది మొత్తం తల్లుల పిల్లలంతా చనిపోవాల్సి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సంబంధికులు అవుతారు మొత్తం పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మేము ఏమైనా తల్లి పిల్లలు చేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏమన్నా అయితే అని మేము చెప్తున్నాం బాగా బ్రహ్మాండంగా రోడ్లు వేసి కాలువలు తీసి బాగానే చేసినారు ఏం పరిస్థితి అంటే బాగా ఎంత బాగా చేశారంటే పక్కన ఉన్న రైతుల్ని బెదిరించేటట్టు అక్కడ ఉన్న మున్సిపాలిటీ భూమిని కూడా ఆక్యుపై చేసుకునేటట్టు అప్పుడు ఇంతకుముందు ధర్మవరంలోకి నీళ్ళు ఏవైతే డ్రింకింగ్ వాటర్ పర్పస్కి అక్కడైతే ట్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ ట్యాంకులందరినీ పడగొట్టి ఆ భూముల్ని కూడా ఆక్యుపై చేసుకుని అంత బాగా అవి ఎస్టేట్ని కూడా బ్రహ్మాండంగా చేశారు మరి సూర్య ఎస్టేట్ ఎవరిదనేది ధర్మవరంలో అందరికీ తెలుసు ఎవరిదనేది ఎందుకంటే ఎమ్మెల్యే గారు తమ్ముడి వాళ్ళ చొరవతోనూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనూ వాళ్ళిద్దరి భాగంతోనే ఈరోజు అక్కడ తయారవుతా ఉంది ఆ ఎస్టేట్ అన్నది మరి ఆ ఎస్టేటు ఇంకొంచెం పెరిగితే ఈ భూమి తీసుకుంటే రోడ్డుకు అతి సమీపంగా అయిపోతుంది తీసుకుంటే ఎవరైనా కొనేవాళ్ళు కూడా దాన్ని కొంటారు అనే దీంతో ఆ దురుద్దేశంతోనే ఈ భూమిని కూడా ఆక్యుపై చేసుకున్నట్లయితే దాన్ని ఏదైనా సరే వాళ్ళు అమ్ముకోవచ్చు అనే ఆలోచన చేసుకుంటున్నారు మరి ఈరోజు మారుతి వచ్చినాడు కదా ఎమ్మెల్యే రాలేదు కదా అనే ఆలోచన కూడా చాలామందికి ఉండొచ్చు మారుతి అంటే ఎవరు అంటే మనం ధర్మవరంలో ఎవరిని అడిగినా చెప్తారు ఎవరు మారుతి అంటే ఎమ్మెల్యే బినామీ ఎమ్మెల్యే ముఖ్యుడు ఎమ్మెల్యే ఎప్పుడు చూసినా ఏం చేసినా ఎమ్మెల్యే కోసం చేసేవాడు అనేది పాపం మారుతిని అని ఉపయోగం ఏం లేదు ఇది ఎమ్మెల్యే గారు వెనకలుండి ఆయన నడుపుతున్న డ్రామా ఇదంతా ఇన్ని రోజులు ఏమైపోయిందంటే ఎవరిని వాళ్ళని బెదిరించుకుంటూ వచ్చారు గత 2 ఏళ్ళ నుంచి మా ఆస్తిది అని చెప్పి వీళ్ళు పోరాటం చేస్తూ దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు ఈరోజు ఎమ్మెల్యే గారు ఒకటే ఆలోచన చేసుకోవాలా ఈరోజు చాలా సున్నితంగా ఏవైనా మేము సమస్యలు చెప్తే దాన్ని తోసుకొస్తా అంటారు మీరు మొన్న ఇక్కడ మన బస్టాండ్ దగ్గర జరిగిన సంఘటన కూడా చెప్పుకుంటూ వస్తే ఎంత ఈజీగా అది వేరే వాళ్ళది ఇదేదో చేశారనేది వాళ్ళది ఎవరు కాదో మాకు తెలుసు ఈడెవరు ఇబ్బంది పడుతున్నారో మాకు తెలుసు మధ్యలో ఉన్న బ్రోకర్లు ఎవరో చూడండి ఇప్పుడు ఈ మా రైతుల్ని ఇబ్బంది పెడుతున్న బ్రోకర్లు ఎవరో చూడండి అడిగిపోతున్న రౌడీలు గుండాలు ఎవరో చూడండి 10-15 మంది ట్రాక్టర్లు ఎక్కి అడిగిపోయి మహిళలను బెదిరించి వస్తారు ఆ గుండాలు ఎవరో చూడండి నిజంగా మీరు ధర్మవరంలో ప్రశాంతత ఉండాలనుకుంటే ముందు మీరు వాలంటీర్లు గారు తిప్పాల్సింది ఇట్లా కొడుకులు చెప్పులతో కొడితే మీకు ఏదన్నా ధర్మవరం ప్రశాంతంగా ఉంటుంది రైతులు ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మీరు ఈ పద్ధతుల్లో పోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు మీరు ఇదే పద్ధతుల్లో పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది మీరు మళ్ళా పోలు బాతేకి వస్తారో అదే మారుతి వస్తాడో వాళ్ళు ఇంగోరు వస్తారు ఎవరు వచ్చినా సరే అని మీరు పోలు బాతిపోండి శ్రీరామ్ వచ్చి పీకేసిపోతాడు రైతులకు మేము ఆ ధైర్యం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇస్తాండి ఖచ్చితంగా వాళ్ళ భూమి వాళ్ళకు నిలబడేటట్టుగా మేము పోరాటం చేస్తాం ఈరోజు ఆన్లైన్ ఎక్కించినాం ఎట్లా ఎక్కినారో మీరు అడగండి అయ్యా మీరు ఎమ్మెల్యే గారు మీరు అడగాల మీరు చెప్తానా కదా ఇప్పుడు వాలంటీర్లు ఏదో అది ఇది అని చెప్పి ఊరికే సాకులు పెట్టి తిట్టేదో భలే మాట్లాడాడు ఎమ్మెల్యే అనిపించుకునేది కాదు ముందు ఆ ఎంఆర్ఓ ఎట్లా పీకినాడు ఆన్లైన్ కనుక్కోండి ఆ ఎంఆర్ఓ ఎట్లా ఆన్లైన్ పీకినాడు కనుక్కోండి ఇక్కడ సబ్ రిజిస్టర్ కూడా చాలా వరకు ఆ రిజిస్ట్రేషన్లు ఆపుతున్నాడు ఆయన ఎట్లా ఆపుతున్నాడు కనుక్కోండి ఇవి కనుక్కోండి దాంతోపాటు చాలామంది ఈ రకంగా చాలామంది ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళందరూ ఈ ఇట్లాంటి పనికిమాలిన పనులు ఎలా చేస్తున్నారో వాళ్ళని కనుక్కొని వాళ్ళని మందలించి వాళ్ళని లైన్లోకి తీసుకొని వస్తే
చాలా కుటుంబాలు కూడా ఇబ్బంది పడకోకుండా ధర్మవరంలో ముందుకెళ్తాయి. ధర్మవరంలో ఈ రోజు పరిస్థితి ఏ రకంగా అయిపోయిందంటే, ఈ ధర్మవరంలో భూమి ఉందంటే దీన్ని అమ్మేసుకొని వెళ్ళిపోయి అనంతపురంలోనే ఎడని కొనుక్కుంటే ప్రశాంతంగా మా భూమి మాకు మా ఆస్తి మాకు నిలబడుతుంది అనే పరిస్థితి ధర్మవరంలో ప్రజలు చాలా మందికి వచ్చింది. ఇక్కడ భూమి నాది ఉందని చెప్పి ఎక్కడైనా ప్రపాడిన ఎవరితోనో మాట్లాడితే అది ఆ నోట ఈ నోట పడి నీ వరకు చేరితే ఆ భూమి ఎక్కడ జారిపోతుందో నా చేతిని అని చెప్పి కూడా నాకు ఆస్తి ఉందని కూడా చెప్పుకోవడానికి భయపడే పరిస్థితి ఈరోజు ఏర్పడింది ధర్మవరంలో అనే విషయాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. ఈ చుట్టూ ఉన్నారు, ఈ చుట్టూ జంచాలందరూ ఉన్నారు, ఇదే పనే. ఏడ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ ఏది ఉన్నాయి అనేది, ఎవడన్నా పొరపాటున ఏదైనా అడ్డం వచ్చినాడంటే వాడిని పట్టుకోవడం, స్టేషన్ లేకేయడం, కొట్టియడం. ఈరోజు నాకు అర్థం కావట్లా, పోలీసులు కాపాడాల్సిన పోలీసులు అంతా ఇంత చదువుకుంటారు వాళ్ళు, ఏమన్నా కోర్టు నుంచి ఒక డిగ్రీ అయిందంటే దాన్ని చూసి ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పని ఆలోచన చేయకోకుండా డైరెక్ట్గా అదేదో వీధి రౌడీలు పోయినట్టుగా సైట్లోకి పోయి ఏదైనా సరే మిమ్మల్ని ఇది చేస్తా, మేము కేసులు కడతా, మేము లోపలేస్తా అంటే మేము సార్ మీరు ఇట్లా చేస్తే మేము మందు దాగా చచ్చిపోతాం సార్ అంటే మందు దాగా చచ్చిపోయినా నన్ను బెదిరించిన మీద కేసు పెడతా అని చెప్పి ఎస్సీఐ బెదిరించే పరిస్థితికి దిగజారడం అంటే ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలా. గౌరవం, వ్యక్తి గౌరవం ఉంది, ఆ కాకిపట్ల గౌరవాన్ని నీ మీద లేకపోవచ్చు, ప్రజల క్లారిటీ కాకిపట్ల మీద ఉంటుంది, దాన్ని మాత్రం ఖచ్చితంగా మీరు తగ్గించుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులకు కూడా ఉంటుందనే విషయాన్ని కూడా నేను అందరికి గుర్తు చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ కుటుంబాలకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. వాళ్ళ భూమి వాళ్ళకు దక్కేంత వరకు వాళ్ళ పోరాటంతో పాటు తెలుగుదేశం కూడా వాళ్ళతో పాటు పోరాటం చేయడానికి సిద్ధంగా ఉందనే విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. మరి దాంతోపాటు ఇక అక్కడ ఉన్న భూమిలో ఇప్పుడు ఏదైతే వెంచర్ వేసినారో ఆ భూమిలో కూడా ఒకటిన్నర ఎకరా ఆల్మోస్ట్ మన మున్సిపల్ ల్యాండ్, దాంట్లో ఆల్రెడీ ట్యాంకులు ఉంటే దాన్ని డెమాలిష్ చేసినారు. ఏదో చిన్న చిన్న సమస్యలకు అందరినీ కేసులు కట్టి లోపలేస్తా అంటారు. ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని డెమాలిష్ చేస్తే మీరు కేసు కట్టలేక ఎట్లా పోతా అన్నారో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని డెమాలిష్ చేసినారు. ఈరోజు ఎవరైనా చిన్నగా ఎక్కడైనా చిన్న భూమి ఏదైనా ఒక అడుగు జరిగింటేనే శివాజాగులోకో లేకుంటే వంగపురంలోకో ఇమ్మీడియట్గా విఆర్ఓలు ఎంఆర్ఓలు పోయి వాళ్ళు విపరీతంగా సతా ఇచ్చి దాన్ని వదిలిపెట్టాలనే పరిస్థితి. ఈరోజు అక్కడ చూస్తే మనం వంగపురంలో ఆల్మోస్ట్ వాళ్ళు ఒక కెనాల్ వేసుకున్నారు, ఆల్మోస్ట్ రోడ్లు లేదు, తార్ రోడ్లు వేసి పారేసినారు. దానికి రోడ్డు కావాలని చెప్పి వంగపురంలోకి అంతా రోడ్లు వేసి పారేసినారు. మరి వాళ్ళని ఏమి అనలేకపోతున్నారు, ఎందుకు అనలేకపోతున్నదో ఈ గవర్నమెంట్ నాకు అర్థం కావట్లేదు. మరి దాంతోపాటు డ్రైన్ వాటర్ని తీసుకెళ్ళి ఫ్రెష్ వాటర్ ఈరోజు ఆయకట్టు కింద గొట్టూరు చెరువు పోయే నీళ్ళలోకి డ్రైన్ వాటర్ని తీసుకొని అక్కడ కలిపేయడం జరిగింది. ఒక్కసారి ఎవరైనా సరే ప్రజలు అటువైపు చూస్తే చీ అని తూ అని కిందకు ఉమ్మేసే పరిస్థితి అక్కడ జరిగిన అంత దౌర్జన్యంగా చేసిన దానిని చూస్తే ఖచ్చితంగా ధర్మవరం ప్రజలు చీ కొట్టే పరిస్థితికి వచ్చింది. ఎవరైనా సరే గవర్నమెంట్ సొమ్మును అంతకింత ఒక అడుగు జరగాలన్నా అంతకింత ధైర్యం ఉండాలి. రేపు పొద్దున ఎవడైనా ఏమన్నా అంటాడనే భయం లేకుండా ఉండాలి. కానీ అంత భయం లేకుండా అన్ని ఎకరాల భూమిని మీరు ఆక్యుపై చేశారంటే, అంత వంగపోరం భూమిని ఆక్యుపై చేశారంటే, అంత సంబంధం లేకుండా రైతుల భూముల్ని కూడా ఆక్యుపై చేయడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అబద్ధాలు వచ్చుకొని మీ మోకాల మీద మీరే ఉమ్మేసుకోవాల్సిన పరిస్థితి మీకు వచ్చిందనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు ధర్మవరంలో జరిగితే తెలుగుదేశం పార్టీ ఉపేక్షించేది లేదు. వాళ్ళ పక్కన వాళ్ళ